राष्ट्र ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు అయితే ఈ రోజు గత కొద్ది రోజులుగా అందరూ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆయన ఉద్దేశించి ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటారు ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా నడుస్తున్న మోదీపల్లి నరసింహులు గారు ఆయన చాలా సీనియర్ పొలిటిషియన్ కానీ ఆయన సీనియర్ పొలిటిషియన్ అని చెప్పేసని అందరూ అనుకుంటున్నారు కానీ అతను సీనియర్ కాదు అంటే ఇప్పుడు కొన్ని వాల్యూస్ ఉంటాయి మనుషులకి అలాగే ఈ సమాజంలో కొన్ని ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటది అలాగే నేను చెప్తాను ఏం చెప్తాను అంటే మోదీపల్లి నరసింహులు గారు మీరు ఒక ఎక్స్‌పైరీ డేట్ పొలిటిషియన్ అని నేను గంటాప్రదంగా చెప్తాను ఎందుకు అంటే చాలా కారణాలు ఉన్నాయి మీరు గత 6 సార్లుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మీ వంతుగా ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకు మీరు సేవలు అందించారు మంచిది కానీ మీకు తెలంగాణ చెందిన ముఖ్యమంత్రి గారు గత 2 సంవత్సరాలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని మీరే చెప్తున్నారు అంటే మీ అక్క అక్కడ రాష్ట్రాన చెందిన ముఖ్యమంత్రి మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎలా ఇచ్చేస్తారు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే మీరేమన్నా పెద్దోళ్ళు అయిపోతారా అసలు మీరు ఏమనుకుంటున్నారు ఒక ముఖ్యమంత్రి మీకు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మీరు మా రాష్ట్ర ముఖ్యమంత్రిని కి మీరు సూచనలు ఇస్తున్నారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏదో మీ ఇష్టం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మీరు కొంచెం దయచేసి ఆలోచించి మాట్లాడండి మీరు ఏది చేసినా నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీరు చేశారు మీ సేవలు అందించారు అయిపోయింది మాలాంటి వారికి కొత్త వారికి ఉత్సాహవంతులకి యువకులకి అవకాశం ఇవ్వండి మీరు ఇంకా పదే 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 ఇంకా జీవితాంతం మీరే పోటీ చేసి మీరే చేస్తారా మాలాంటి వాళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తది కాబట్టి అక్కడ ఉన్న ప్రతి ఒక్క పార్టీలు మీరు పుట్టింది మీరు పెరిగింది తెలుగుదేశం పార్టీ నుండి మీరు తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులు ఆవిష్కరించారు ఓకే మంచిది మీకు చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ లేదా గవర్నర్ పోస్ట్ ఇవ్వలేదని ఒకానొక టైంలో మీరు చంద్రబాబు నాయుడు గారిని ఏం తిట్టారు ఏమని తిట్టారు మీకు తెలియదా మీకు తెలుసుకోలేదా అంటే చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో పుట్టాలి అని ఎవరైనా అనుకుంటారా అన్నప్పుడు మీరు ఏమైపోయారు ఈ రోజున మీరు చంద్రబాబు నాయుడు గురించి ఒకల్త పట్టుకొని మాట్లాడుతున్నారు సార్ మీరు దయచేసి గమనించండి అంటే మీరు ఏది మాట్లాడితే అది ఇక్కడ ఈ ప్రజలు ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు మీ వెనక వస్తున్నారని మీరు అనుకుంటున్నారేమో లేదు మిమ్మల్ని ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు మీరు మాట్లాడేది మీరు మాట్లాడే ప్రతి ఒక్కటి మీ స్వలాభం కోసం మాట్లాడుతున్నారు మీరు ఈ ప్రజల్ని మీరు మబ్బి పెడుతున్నారు ప్రజల్ని మీరు ఏదో అనుకొని మీరు చేస్తున్నారు కానీ ఇంకా ఆ రాజకీయాలు మీరు చెప్పే మాటలు వినే పరిస్థితి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరు సార్ మీరు దయచేసి గమనించండి ఎందుకు అంటే మీరు తెలుగుదేశం పార్టీ నుండి బీజేపీకి వెళ్ళారు బీజేపీ నుండి టిఆర్ఎస్కి వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఏదో మీకు మళ్ళీ ఎమ్మెల్యే సీట్ కావాలని చెప్పేసని మళ్ళీ తెలుగుదేశం కాంగ్రెస్కి మీరు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు సరే అదే మీరు అలా చేసినప్పుడు మీ యొక్క వ్యక్తిగత విలువలనే ఎప్పుడో కోల్పోయారు మీరు అది ఈ తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు మీరు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని నేను ఇక ఆంధ్రప్రదేశ్ వాస్తవుడిగా నేను మీకు చెప్తున్నాను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మా ముఖ్యమంత్రి గురించి అసలు ఎందుకు మాట్లాడతారు మా ముఖ్యమంత్రి మీరే చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవాలని చెప్పని మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దేవుణ్ణి మొక్కుకొని మీరు కాలినడకన వెళ్ళి ఇంత చేసిన వాళ్ళు ఇవేళ చంద్రబాబు నాయుడు గురించి మీరు ఎలా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది అది న్యాయస్థానం పరిధిలో ఉంది దాని గురించి ఎవరు మాట్లాడకూడదు మీరు చదువుకున్నారు మీరు విద్యావంతులు మీరు ఇంత రాజకీయ అనుభవం పెట్టుకొని అనుభవం ఉంచుకొని మీరు చంద్రబాబు నాయుడు గురించి ఎలా మాట్లాడతారు అతనికి ఒకప్పుడు 23 కేసుల్లో స్టే వచ్చినప్పుడు న్యాయస్థానాలు మంచివి అంటే ఈ రోజున కొన్ని ఆధారాలు తగిన అధికారులు చూపించి
దాని న్యాయస్థానం వందు వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది దాని వందన అవన్నీ వాటిని ఆధారంగా చేసుకొని న్యాయస్థానం అనేది అతనికి ఈ రోజున రిమైండ్ అనేది విధించడం జరిగింది అంటే న్యాయస్థానం అనేది అంటే మీకు అనుకూలంగా ఉండాలా న్యాయస్థానం అనేది మీ చేతిలోదా న్యాయస్థానం అనేది మీ జేబులో అనుకుంటారా ఏమనుకుంటారు మీరు మోతుబల్ నరసింహులు గారు మీరు గమనించాల్సింది ఏందంటే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీరు అవమానిస్తున్నారు మీరే అవమానిస్తున్నారు ఎవరో కాదు మీరు ఒక దళితుడై ఉండి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మీరు అవమానిస్తున్నారు మీకు న్యాయస్థానం పట్ల మీకు గౌరవం లేదు మీకు ఎవరి పట్ల గౌరవం లేదు మీ కావాల్సింది మీ పదవి మీ వ్యామోహం అని నేను చెప్తున్నాను మీరు పద్ధతి మార్చుకోండి దయచేసి ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకొని ఈ రాష్ట్ర ప్రజలకు మీరు క్షమాపణ చెప్పండి ఎందుకు అంటే మీరు మీ ఇష్టానుసారంగా మీ స్వలాభం కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు మాలాంటి యువకుల్ని ఎవరు నమ్మట్లేదు ఈ రోజున మేము ఏ పార్టీకి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమంటున్నారో తెలుసా గత అయ్యా మీ మోతుపల్లి నరసింహులు సీనియర్ ఆయన రాజకీయ నాయకుడు చూసావా అన్ని పార్టీలు తిరుగొచ్చాడు నువ్వే అన్ని పార్టీలు తిరుగుతావా అవకాశం ఇస్తే అని చెప్పి అంటున్నారు మేము సిగ్గుతో తలదించుకుంటున్నాం నేను నిజంగా చెప్తున్నాను కదా ఈ రోజున విలువలు లేకపోకుండా రాజకీయాలు చేస్తున్నారు మోతుకుపల్లి గారు మీరు ఇప్పటివరకు చేసిన సేవలు మంచిది మేము దాన్ని కాదంటలేదు మిమ్మల్ని తప్పుపడతలేదు మీకు ఆ భగవంతుడు ఇచ్చిన ప్రకారం మీరు చేయాల్సిన వరకు చేశారు కానీ నేను వాటిని నిందించట్లేదు మీ పద్ధతి అయితే మార్చుకోండి మీరు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఇక్కడ ఉన్న జాతి గురించి మీరు ఆలోచిస్తే మంచిది మీకు విలువలు లేవు మీకు అసలు విలువలు ఉన్నాయా మీ అన్ని పార్టీలు తిరిగి నీకు మీ సొంత రాష్ట్రంలో ముఖ్యమంత్రి నీకు ఏ పార్టీలో ఒక ఎమ్మెల్యే టికెట్ గాని ఏ పదవి ఒక నీకు నిన్ను చేర్చుకొని వాళ్ళు ఇవాళ మా ముఖ్యమంత్రి గురించి ఎలా మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గురించి నువ్వెన్నేనే మాట్లాడుకో అది నీ ఇష్టం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రజల్ని జాతిని అందరిని అవమానపరిచి నువ్వు మాట్లాడొద్దు అని నా విజ్ఞప్తి మీరు ఎక్కడైనా మీ తీరు మార్చుకుంటారని చెప్పేసి అని నేను చెప్తున్నాను మీలాంటి వాళ్ళ వల్ల నాలాంటి యువకులకి ఇక్కడ విలువ లేకోకుండా రాజకీయాలు చేయాల్సి వస్తుంది మీరు ఎక్స్పైరీ డేట్ పొలిటీషియన్ అని చెప్తున్నాను మీరు ఇక నుంచి అయినా ఎందుకంటే ఆరోగ్యం బాగానప్పుడు టాబ్లెట్లు మందులు దానికి సంబంధించిన వేసుకుంటాం ఎక్స్పైరీ డేట్ మందులు వేసుకుంటే ఏమవుతుంది మన ఆరోగ్యం పాడవుతుంది అంటే ఒక జబ్బుకు బదులు ఇంకొక జబ్బు ఇంకొకటి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ మీరు ఒక ఎక్స్పైరీ డేట్ పొలిటీషియన్ కాబట్టి మీరు ఇక శుభ్రంగా మీరు మీ కుటుంబంతో మీరు ఇంకేదన్నా ఉంటే సమాజానికి మంచి అనేది విలువలతో కూడిన మీరు నేర్పండి అంతే తప్ప తప్పుడుగా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాము జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడతాం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది మీరు దయచేసి మీరు తీరు మార్చుకోండి తీరు మార్చుకోకపోతే మోతుబల్ నరసింహులు గారు మీరు మాకు ఒక అన్న వయసులో ఉన్న పెద్దవారు మీకు మేము ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్తాం మీరు మీ స్వలాభం కోసం మీ పదవుల కోసం జాతిని మమ్మల్ని మీరు తాకట్టు పెట్టొద్దు ఇంకా ఆ రోజులు పోయినవి మీరు శుభ్రంగా ఎక్స్పైరీ డేట్ పొలిటీషియన్ కాబట్టి మీరు ఒక డస్ట్ బిన్ లో ఉన్నట్టే మీరు ఒక రాజకీయ నాయకుడిగా మీరు ఒక డస్ట్ బిన్ లోకి వెళ్ళిపోయారు ఒక డస్ట్ బిన్ లోకి వెళ్ళింది అంటే అది ఎందుకు ఏమంటారు దాన్ని తీసుకెళ్ళి దాన్ని ఒక చెత్తలో పడేసి ఇచ్చేసినట్టే మీ రాజకీయం కూడా అలాగే అయిపోయింది మీరు దయచేసి 2024 మా రాబోయే ఎన్నికలకి మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకోరు ఇంకోటి కూడా చెప్తున్నాను మీ గురించి ఎవరు మాట్లాడట్లేదు కదా అని చెప్పేసి అని మీరు మాట్లాడుతున్నారేమో మీకు కౌంటర్ ఇవ్వట్లేదు కదా మీరు ఉద్దేశించి నేను ఒకటే చెప్తా నేను చాలా రోజుల నుంచి మీకు చెప్పాలనుకుంటున్నాను పెద్దవాడు అన్నయ్య వయసు రాజకీయ చాలా సీనియర్ రాజకీయ నాయకుడు సరే పద్ధతి మార్చుకుంటావని చెప్పేసి అని మేము ఇప్పటివరకు వెయిట్ చేశానండి మీరు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని ఇంకేయో పట్టుకొని మీరు ఏయో కోతి కుప్పిగంతులు కోతి వేషాలలాగా వేస్తున్నారు అది మీ వ్యక్తిగతం మీ ఇష్టము కానీ మా ముఖ్యమంత్రి గారి గురించి మీరు మాట్లాడితే గనక మేము ఇక మీకైతే తగిన బుద్ధి చెప్తాము.